స్టార్ట్ చేసేయండి సరిపోతుంది. ఓకే సార్. ఓకే సో ఇది ఇది ఫస్ట్. నెక్స్ట్ ఏం అడుగుతారంటే మీ క్లయింట్ ఎవరని అడుగుతారు. సో మై క్లయింట్ ఈజ్ DIGY, ఇట్ ఈస్ లిక్వర్ బేస్డ్ కంపెనీ, సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ 4 countries అని చెప్పి దాని గురించి ఒక 3 points ఒక 4 points రెడీ చేసుకొని ఉంచుకోవాలి. ఓకే ఓకే. సో ఇలా పాయింట్స్ రెడీ చేసుకోకుండా ఉండకపోతే ఫస్ట్లోనే పోతే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో క్లయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ క్లయింట్ని ముందు మనం వాడి హిస్టరీ ఏంటో అనేది ముందు ట్రాక్ చేసుకొని చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకు ఉంది. ఇది ఎందుకు ఓపెన్ చేశాం. ఓకే. నెక్స్ట్ మీది ప్రొఫైల్ చూసారు, షార్ట్ లిస్ట్ అయ్యింది, పిక్ అయింది. సో వాళ్ళు మీ ఎక్స్పెక్టెడ్ శాలరీ అడుగుతారు. సో బేస్డ్ ఆన్ మై క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ వన్ 5 lakhs salary, 10 lakhs salary, 7 lakhs, 8 lakhs, 9 lakhs. That you can say. So we can figure point out చేసే లేకుంటే percentage లో చెప్పు. Percentage point of view లో మీకు అక్కడ salary 10 lakhs వరకు అయితే పెద్ద ఏం పట్టించుకోరు వాళ్ళు. Okay. 10 lakhs దాటిన కాడ నుంచి ఏంటంటే కొంచెం పర్సంటేజ్లకు వస్తారు బేరాలకు. ఓకే. బేరాలు ఉండవు దీంట్లో. SAP FIలో ఫస్ట్ బేరాలు ఉండవు. అంటే 4 లక్షలు అయితే మీరు 8 లక్షలు అడగచ్చు. ఓకే. 5 లక్షలు అయితే 7 లక్షలు 8 లక్షలు అడగచ్చు. 8 లక్షలు 9 లక్షలు అడగచ్చు. ఓకే ఓకే. సో వాళ్ళు 9 లక్షలు అంటే మనం 8,50,000 అన్నారు ఫైనల్గా. ఐఎమ్ సారీ ఐ కెనాట్ బట్ ఐ అగ్రీ విత్ 8.5 lakhs. ఓకే ఓకే. సో అలా నెగోషియేట్ చేయాలి మీరు. ఆ నెగోషియేట్ చేయడం జాబ్ వాళ్ళు ఏంటంటే ఫస్ట్లో నేను ఇబ్బంది పెట్టేస్తారు. ఇబ్బంది పెట్టేయడం అంటే ఏంటి, సో మీరు శాలరీ ఎంత అని అడిగినప్పుడు ఓకే శాలరీ ఎంత అడిగితే నాకు జాబ్ కావాలి ముందు అన్నాం అనుకో. సో నాకు శాలరీతో పని లేదు జాబ్ కావాలన్నా అనుకో, హీజ్ ఏ ఫ్రెషర్ అని చెప్పి ఐడెంటిఫై అయిపోతారు. అలాంటివి మీరు ప్రెషర్ అనే కానీ లేకపోతే మీకు జాబ్ ఇంపార్టెన్స్ ఎక్కువ ఉందని చెప్పి అవతలకి ఎప్పుడు చెప్పకూడదు. సార్ సార్ ప్లీజ్ ప్లీజ్ జాబ్ సార్ అనకూడదు ఎప్పుడు. ఓకే. అలా అన్నారు అంటే ఏంటి దాని అర్థం, మీరు వెంటనే హెచ్ఆర్కి లొంగిపోయారని అర్థం. అంటే ఈజ్ ఏ ఫేక్ గా అని చెప్పి అర్థమైపోతుంది వాళ్ళకి. సో మనం ఏంటంటే ఎంతసేపు డిమాండింగ్లో ఉండాలి. చెయ్యి మన చెయ్యి కొంచెం పైన అయ్యి ఉండాలి. మన చెయ్యి పైన లేకుండా కేవలం మనం అన్నిటికి రెడీ అయిపోయి జాబ్ నాకు జాబ్ కావాలి సార్ నాకు జాబ్ కావాలన్నాం అనుకో, లేదా నేను 5 లక్షలు అయితే 4 లక్షలకు వచ్చేస్తాను చేసేయండి ఉన్నాం అనుకో, తర్వాత మీరు కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ఫీల్ అవుతారు. ఓకే. ఫీల్ అవటం అంటే ఏంటి, అందరికీ 15 లక్షలు 15 లక్షలు ఉంటాయి. వాళ్ళు చేసే పని ఒకటి నువ్వు చేసే పని ఒకటి. కానీ నువ్వు 4 లక్షలు జాయిన్ అయ్యి బుక్ అయ్యో వాళ్ళు 15 లక్షలకు అదే పని చేసి పెడుతున్నారు. ఓకే ఓకే సార్. అందుకే నేను ఏం చెప్తానంటే శాలరీ గురించి తర్వాత తిరిగి ముందు శాలరీ ఎంతైనా ఇస్తారు వాళ్ళు. మీకు 40-60% దాకా 70% దాకా ఇస్తారు. పోయినసారి IBMలో వచ్చినప్పుడు నేను 70% కొట్టా. ఓకే. సో మ్యాటర్ 30% అంటారు. 30% ఐ కెనాట్ అని చెప్పేసి ముందే. ఓకే. మీ శాలరీ 4 lakhs అయితే 8 lakhs అడుగు, 7 lakhs 7.5కి ఖాయం చేసే. ఓకే ఓకే సార్. అదే మీ శాలరీ మనకంటే 6 lakhs ఉంటే మీరు 10 lakhs అడగొచ్చు. 9.5 అలా తగ్గొచ్చు. ఓకే. సో శాలరీల దగ్గర మీరు ఏ కంపెనీ ఆగదు. IT కంపెనీలు ఏమి శాలరీల దగ్గర శాలరీ ఈ శాలరీ కోసం మిమ్మల్ని ఆపేస్తున్నాం. అక్కడ ఏంటంటే మనం చూపించుకోవాల్సింది మన క్యాపబిలిటీ చూపించుకోవాలి. అదే ప్రాబ్లం. సో మన క్యాపబిలిటీ కరెక్ట్గా ఉంది అంటే వాడు ఎంత శాలరీ అయినా ఇస్తాడు. ఓకే. శాలరీ అంటే ముందు అక్కడ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడమే కష్టం, అది ప్రాబ్లం. అందుకే వాళ్ళు శాలరీ మిమ్మల్ని నెగోషియేట్ చేయరు. నువ్వు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యామంటే తోపి కింద లెక్క SAP FIలో. ఓకే. SAP FIలో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోయావు అంటే నువ్వు తోపు కింద లెక్కే. ఎందుకంటే ఇంటర్వ్యూస్ టఫ్గా ఉంటాయి. ఓకే. ఒకడు ఒక రకంగా టెస్ట్ చేస్తూ ఉంటాడు మీ నాలెడ్జ్ని. ఒకడు జనరల్ ఎంట్రీస్ అడగచ్చు, ఒకడు కాన్ఫిగరేషన్ అడగచ్చు, ఒకడు ఇంటిగ్రేషన్ అడగచ్చు, ఒకడు ఒక రకంగా సినారియోస్ అడగచ్చు, ఒకడు అసెట్ అకౌంటింగ్ మీదే అడగచ్చు, ఒకడు కోపా మీదే అడగచ్చు, ఒకడు ప్రొడక్ట్ కాస్టింగ్ మీదే అడగచ్చు, ఒకడు ఫారిన్ కరెన్సీ మీద అడగచ్చు. అతనికి ఏ నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ మొత్తం మీ మీద ప్రయోగిస్తాడు అంతే. సింపుల్ కట్లు సింపుల్గా చెప్పాలంటే అన్ని ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. నేను లాస్ట్ టైం ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఓన్లీ జర్నలిస్ట్ అడిగారు సార్, ఇంకేం అడగలేదు. అదే అంటున్నా, ఒక్కోసారి ఏంటంటే ఫీల్డ్ స్టాటస్ వేరే ఏంటంటే ఏంటి ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి ఇలాంటి క్వశ్చన్లు ఉంటే ఓకే అవి ఏంటంటే ఫస్ట్ రౌండ్కి, సెకండ్ రౌండ్కి మళ్ళీ వేరేగా ఉంటుంది. అసలు ఫస్ట్ రౌండ్ అయిపోయిందని చెప్పి సెకండ్ రౌండ్ మనం ఫస్ట్ రౌండ్ క్లియర్ అయిపోయిందని చెప్పి చంకలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సెకండ్ రౌండ్లో మళ్ళీ కష్టంగానే ఉంటుంది. మళ్ళీ మేనేజర్ రౌండ్ తీసుకొని ఎక్కడో చోట ఆపేసి మీ క్లయింట్ డీటెయిల్స్ నాకు ఎందుకు డౌట్ వేస్తున్నాయి, మీరు ఫేక్ అనిపిస్తుంది, ఇలాంటి క్వశ్చన్లు వేస్తూ ఉంటారు మధ్యలోనే. ఓకే, సో అందుకే ఏంటంటే ముందుగా మీ రెజ్యూమేని క్లియర్ కట్గా చదివాలి వెళ్ళాలి. మీరు క్లయింట్ డీటెయిల్స్ తెలియకుండా ఆడికి వెళ్ళి కూర్చుంటే క్లయింట్ బిజినెస్ ఏంటి అని అడిగాడు అనుకో, జరిగిపోతారు. ఏంటండి ఐబిఎంలో టూ రౌండ్స్ ఉంటాయి అంతే. ఎక్కడైనా సరే మొత్తం ఎక్కడికి ఏ కంపెనీకి వెళ్ళినా సరే 2 రౌండ్స్ కంటే ఎక్కువ ఉండదు. ఓకే, ఎక్కడికి వెళ్ళినా సరే 2 రౌండ్స్ ఉంటాయి, 2 or 3 ఉంటాయి మ్యాక్సిమం. 3 first 2 rounds కూడా టెక్నికల్ రౌండ్స్ ఉంటాయి. ఏ కంపెనీకి వెళ్ళినా, యాక్సెంచర్కి వెళ్ళినా, లేకపోతే క్యాప్జెమినీకి వెళ్ళినా, లేకపోతే ఐబిఎంకి వెళ్ళినా, లేకపోతే ఇంకో కంపెనీకి వెళ్ళినా, ఏ కంపెనీ అయినా 2 rounds క్లియర్ అయితేనే మనం సక్సెస్ఫుల్గా అయినట్టు లెక్క. హెచ్ఆర్ ఇంకేం ఉండదు పెద్దగా, వాళ్ళు డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకుంటారు అంతే. ఆ రౌండ్ పెద్దది ఏమి ఉండదు, ప్రాబ్లం ఏమి ఉండదు. 2 rounds టెక్నికల్ రౌండ్ క్లియర్ చేస్తాము అంటే నీది అయిపోయినట్టు. ఓకే, సో ఇది రెజ్యూమే గురించి ఒకటి. సో ఇంటర్వ్యూలో ఫస్ట్ మనం గేట్ పాస్ అంటారు చూస్తారా, అంటే ఫస్ట్ మన కాల్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఏ కన్సల్టెన్సీ నుంచో ఏ డైరెక్ట్గా కంపెనీ నుంచో కాల్ వచ్చింది. కాల్ వచ్చినప్పుడు వాళ్ళు మీ డీటెయిల్స్ అడుగుతారు. ప్రీవియస్ కంపెనీలో ఎక్కడ పనిచేసావు అని ఫస్ట్ క్వశ్చన్. ఓకే, వేర్ డిడ్ యూ వర్క్ ఇన్ యువర్ ప్రీవియస్ కంపెనీ, సో వేర్ ఈజ్ యువర్ క్లయింట్, హూ ఈజ్ యువర్ క్లయింట్, వాట్ ఈస్ ద లొకేషన్, ఇది ఇంపార్టెంట్. ఓకే, లొకేషన్ అడుగుతాడు, సో క్లయింట్ అడుగుతాడు, ఆ తర్వాత మీ ప్రజెంట్ కంపెనీ అడుగుతాడు. ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ, మీరు పేరోల్ ఏమైనా ఉంటే పేరోల్ సంబంధించినది ఎక్కడి నుంచి పనిచేస్తున్నారని అడుగుతాడు. ఓకే ఓకే, సో అందుకే పేరోల్ కంపెనీ కూడా మీరు చూసుకోవాలన్నమాట. ఓకే, సో ఇది సరిగ్గా లేకపోతే ఫస్ట్ రౌండ్లోనే వచ్చేసినా వచ్చేస్తారేమో చెప్పలేము. ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఇవ్వలేదు అనుకో, ఇదే రౌండ్ ఏదైనా చేయలేకపోతే సెకండ్ రౌండ్ ఇంకా ఏం పనికి వస్తాడని ముందే తీసేస్తాడు. అందుకే నేనేం చెప్తానంటే ఫస్ట్ క్లయింట్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉండాలి, క్లయింట్ డీటెయిల్స్ మీదే ఫోకస్ చేస్తాడు. ఆ తర్వాత రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీద ఇంకా పర్ఫెక్ట్గా ఉండాలి. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ సగం చెప్పి సగం చెప్పగా సగం రెజ్యూమ్లో పెట్టిన పాయింట్ గుర్తులేక, రెజ్యూమ్లో పెట్టి కూడా మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేక అప్పుడు ఇలా అడుగుతారు, మీరేం చేశాడు బాబు రెజ్యూమ్లో పెట్టావు కనీసం ఇవి కూడా చెప్పలేకపోతున్నావు ఏంటని అడుగుతారు. అంటే మీరు పని చేయలేదా అని అడుగుతాడు. ఓకే, ఆ రెజ్యూమ్లో ప్రోడక్ట్ కాస్టింగ్ పెట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రోడక్ట్ కాస్టింగ్లో చెప్పు అని అడిగితే, ప్రోడక్ట్ కాస్టింగ్ నాకు తెలియదు అంటే మరి రెజ్యూమ్లో ఎందుకు పెట్టావు, ఊరినే అంటే రెజ్యూమ్లో పెట్టినవన్నీ అబద్ధాలు అనమాట అని చెప్పంటాడు. ఓకే, అందుకే రెజ్యూమేలో ఏ పాయింట్ పెట్టినా సరే దాని మీద మీకు కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. కంప్లీట్ నాలెడ్జ్ లేకుండా రెజ్యూమేలో పాయింట్స్ పెట్టేసి అది చదవకుండా మనం ఏయో క్వశ్చన్స్ వాడు ఏదో క్వశ్చన్లు అడుగుతాడు ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళనుకో, రెజ్యూమ్లో ఏమున్నాయో అడుగుతాడు ముందు. ఎందుకంటే ఈ పర్సన్ నా దగ్గరికి వచ్చినప్పుడు అతను చేసిన పని అడుగుతారు ఎవరైనా ఫస్ట్. అందులో ప్రీవియస్ కంపెనీలో ఏం చేశాడు ఇతను అని చెప్పి అది చూసుకుంటారు. చూసుకున్న తర్వాత అందులో నుంచి క్వశ్చన్లు అడుగుతారు. అందులో నుంచి క్వశ్చన్లు కూడా అడిగినప్పుడు మనం కాన్ఫిగరేషన్స్ పెడితే కాన్ఫిగరేషన్ గురించి లేకపోతే దాని గురించి టెస్టింగ్ చేసి ఇంకా కొన్ని క్వశ్చన్లు అడుగుతారు. సో అక్కడే మనం బెట్స్ కొట్టేసాం అనుకో ఇంకా సెకండ్ రౌండ్ ఉండదు, ఫస్ట్ రౌండ్లోనే వచ్చేస్తాం. సో యూ కెన్ లీవ్ ఫర్ ద డే అంటాడు అంతే. ఓకే మాట సింపుల్, యూ కెన్ లీవ్ ఫర్ ద డే. ఇదే క్వశ్చన్ వచ్చింది అంటే ఇంక వెళ్ళిపోవాల్సింది, మనం సెలెక్ట్ కాలేదని లెక్క. ఎప్పుడైనా సరే మీకు ఎంప్లాయర్ రిక్రూట్ చేస్తున్న అతను యూ కెన్ లీవ్ ఫర్ ద డే అన్నాడు అంటే ఇక అది మనం ఇంకా అర్థం చేసుకోవాల్సిన పని ఏంటంటే మనం వెళ్ళిపోవచ్చు అని. అలాగే సెలెక్ట్ కాలేదు మనం వెళ్ళిపోవచ్చు, రెండోసారి ప్రిపేర్ అవ్వండి అని లెక్క. అవార్డు వచ్చింది అంట. ఓకే, లేకపోతే కొంతమంది హెచ్ఆర్ విల్ గెట్ బ్యాక్ టు యూ అంటారు. 4-5 నిమిషాలు అంటే కొంచెం ఆలోచిస్తారు అనమాట. అండ్ హెచ్ఆర్ విల్ గెట్ బ్యాక్ టు యూ అంటే దాంట్లో పాజిబిలిటీ ఉంది, అలాగే నెగిటివ్ కూడా ఉంది. అది దాన్ని మనం ఎక్స్పెక్టేషన్ చేయలేము. ఒక్కోసారి సెలెక్ట్ అవ్వచ్చు, ఒక్కోసారి సెలెక్ట్ కాకపోవచ్చు కూడా. అతని ఫేస్ ఎక్స్ప్రెషన్స్, అతను మనకు కలిగించే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి. మనం అక్కడికి వెళ్ళిపోయి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళిపోయి బెదిరిపోయారనుకో, ఓకే, బెదిరిపోవడం అంటే వాడు ఏమంటాడు ఒక్కోసారి, నువ్వు ఫేకే కదా. ఒకడు ఉంటాడు తింగరోళ్ళు చేసేవాళ్ళు, నువ్వు ఫేకే కదా అని అడుగుతాడు డైరెక్ట్గా. సార్ అవును సార్ పర్లేదు చెప్పే అంటాడు ముందే. అవును సార్ కరెక్టే సార్ అన్నారు అనుకో, ఇంకా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నావు వాడింది రిక్రూట్ చేసుకుంటాడు. వాడు కావాలని అడుగుతాడు, నేను టెస్ట్ చేయడానికి నువ్వు ఫేకే కదా, నేను పర్లేదు నిన్ను కవర్ చేస్తాను అంటాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఫేక్ అనేది కానీ, మీరు ఎక్స్పీరియన్స్ ఫేక్ పెట్టిన ఎక్స్పీరియన్స్ కానీ, పక్కనోడికి కానీ, ఓకే మీ కొలిక్ కానీ లేకపోతే మీ ఎవరితోనూ మీరు డిస్కస్ చేయకూడదు ఇలాంటి విషయాలు. ఓకే, ఇవి ఇలాంటి విషయాలు డిస్కస్ చేస్తే ఏమవుతుంది, సో మీరు బాగా పనిచేస్తున్నా సరే ఏమంటాడు, ఇతనికి ఏం ఎక్స్పీరియన్స్ లేదు, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వచ్చి డ్రామాలు ఆడుతున్నాడు అంటారు. ఫేక్ అని మొత్తం ఊరంతా ప్రచారం ఉన్నట్టు కంపెనీ మొత్తం ప్రచారం అవుతుంది. సో చాలా మంది ఏంటంటే మనల్ని ఎప్పటికప్పుడు కిందకి తొక్కాలని చూస్తారు తప్ప ఎవరినో పైన మేము లేపాలని ఎవరు చూడరు. ఈవెన్ అందుకే ఏంటంటే కంపెనీలోకి వెళ్ళినప్పుడు కొంచెం మంచిగా ఉంటూనే, ఎవరికి ఇలాంటి విషయాలు డిస్కస్ చేయకుండా చక్కగా ఉంటే మీకు బాగుంటుంది. ఓకే, ఈవెన్ నేను రికమెండ్ చేయను ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోండి వెళ్ళండి అని చెప్పి, బట్ అట్లీస్ట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్న చేంజ్ చేసుకొని దాని మీద ఫోకస్ చేసి ట్రైనింగ్ తీసుకొని. ఆల్మోస్ట్ ఐటీలో వచ్చే వాళ్ళందరూ 90% ఫేకే, అది వాళ్ళకే తెలుసు. ఓకే, సో ఇంటర్వ్యూ చేసేవాడికి కూడా ఇతను ఫేక్ అని తెలుసు, కానీ జాబ్ ఇస్తాడు. ఎందుకు అంటే అతనిలో కాన్ఫిడెన్స్ స్కిల్స్ చూసి అతను చేయగలడు, ఒక అవకాశం ఇస్తే చేయగలడు అని చెప్పి ఆ పొజిషన్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మీరు ఏంటంటే ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువగా ఉంటూ, కొంచెం విధేయతతో ఉంటూ వాళ్ళని మెప్పించాలి తప్ప, నాకు అన్నీ బాగా వచ్చు అని చెప్పి ఆ ప్రతిదానికి ఎగిరారు అనుకోండి, వాడికి ఏంటంటే అమ్మో ఈడు ఎక్కడ నన్ను క్రాస్ చేసేస్తాడు రా బాబు కంపెనీలోకి వచ్చిన తర్వాత అని చెప్పి తీసుకొని కూడా చేసుకోండి. సో అలా కూడా ఉంటుంది. సో అంటే భయపెట్టేస్తున్నారు అనుకోండి, భయపెట్టేయడం అంటే మీకు తెలిసిన అన్ని కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ అయిపోయాడు. ఓవర్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏమైనా చేసేయగలని భయమైనా చేసుకోవడం అంటే అక్కడ 2 పాయింట్లు అబ్జర్వ్ చేస్తాడు. ఒకటి మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూస్తాడు, మీది కాన్ఫిడెన్స్ లెవెల్స్ కరెక్ట్గా లేదు, కొంచెం భయపడుతున్నారు, ఓకే అది లేదు ఇది లేదు అనుకుంటే కొంచెం పర్లేదు నాకు కనీసం నాకన్నా రెస్పెక్ట్ ఇచ్చే విధంగా ఉంటాడా జాయిన్ అయిన తర్వాత అని కూడా చూస్తారు. సో పని అవ్వడం చేస్తాడు వాసు. పని కంపెనీలో జాయిన్ అయిన తర్వాత 2 నెలలు 3 నెలలు అయిపోయిన వెంటనే పని చేయమంటే ప్రతి ఓడి చేస్తాడు. పని చేసిన పని ఉంటుంది, చేయని పని ఉంటుంది, ప్రతిరోజు ఒక డైనోసార్ కనపడుతూ ఉంటుంది. సో అవి ఆటోమేటిక్గా అలవాటు పడుతూ ఉంటే మెల్లమెల్లగా టైం టేకింగ్లో తగ్గుతుంది. ఫస్ట్ రోజున 12 గంటలు పట్టవచ్చు, అదే పని 8 గంటలు పట్టవచ్చు, అదే పని 4 గంటలు పడవచ్చు. సో అలా రిడ్యూస్ అవుతూ ఉంటుంది పని. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, సో మీరు మీ యొక్క ఇది కూడా కాన్ఫిడెన్స్ లెవెల్, అట్ ది సేమ్ టైము మీరు ఎంత ఒబీడియంట్గా ఉన్నారన్నది కూడా ఇంపార్టెంట్. ఏది తక్కువైనా మీ దగ్గర నాలెడ్జ్ ఎక్కువ ఉండి మీరు అందరినీ మీరే తోపులాగా అక్కడ ఎవరిని పట్టించుకోకుండా నేను నువ్వెంత నా ముందు అన్నారనుకో, అలా కూడా మీకు బిహేవియర్ మీద మీ డ్యామేజ్ చేసేస్తుంది. అలా చాలా కంపెనీస్. సో మీరు తోపులాగా ఉండొద్దు, అట్ ది సేమ్ టైము మరీ తగ్గి ఉండొద్దు. సో మిమ్మల్ని మేనేజ్ చేసుకుంటే రావాల్సి వస్తుంది. ఎక్కడా కూడా మీరు ఫేక్ అనే విషయాన్ని ఎవరితోనూ ఎక్కడా కూడా డిస్కస్ చేయకూడదు. ఎందుకంటే ఏం చెప్తారంటే ఈ ఫేక్ అని చెప్పుకొని వచ్చేసాడు అని చెప్పేసి ఊరంతా ప్రచారం చేస్తాడు, కంపెనీ మొత్తం ప్రచారం చేస్తాడు. దాని మూలంగా ఏదో ఒక రోజున మీ సైడ్ నుంచి తప్పు వచ్చిందనుకో, సో ఫేక్ కాబట్టి ఇది తప్పులు వస్తుంది అని చెప్పి దాన్ని ఎండగట్టేస్తారు. ఇవన్నీ మనకెందుకు? మనం వెళ్ళాము, మనం పని మనం చేసుకున్నాము. ఇలాంటి అసలు డిస్కస్ చేయదు, ఇలాంటి సెన్సిటివ్ మ్యాటర్స్ డిస్కస్ చేయదు. ఓకే సార్ నేను చెప్పేది అది. ఓకే సార్ ఫస్ట్ పాయింట్ కాన్ఫిడెన్స్ లెవెల్, ఇంటర్వ్యూలో కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువగా ఉండాలి అని చెప్పాను. ఓకే సో ఎక్కువ అంటే ఓవర్ యాక్షన్ లెవెల్లో కాదు, అంటే కుర్రాడు ఐడెంటిఫై చేసి పని చేయగలడు అనే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంటర్వ్యూవర్కి మనం క్రియేట్ చేయాలి, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే ఎగరకూడదు, నా ఓ తెలిసి కదా క్వశ్చన్లు అడిగేస్తున్నాడు కదా అని చెప్పి అతనికే రివర్స్ క్వశ్చన్లు వేయకూడదు. మనం అతను అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వాలి. ఓకే అతను చెప్పే తప్పు కూడా ఉంటాయి, ఇంటర్వ్యూలు చేసే వాళ్ళకి చాలామందికి ఎస్ఏపి ఎఫ్ఎస్ కన్సల్టెంట్ ఉండరు, ఎండ్ యూజర్స్ నుంచి ఏదో 1 year ట్రైనింగ్ తీసుకొని ఇట్లాగా వాళ్ళు ఏదో రకంగా ఆన్లైన్లో పట్టుకొని మేనేజర్లు అయిపోయిన సందర్భాల్లో వాళ్ళు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాళ్ళకు కూడా తెలియదు కొన్ని. ఓకే వాళ్ళు ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాళ్ళు కూడా తప్పు చెప్తూ ఉంటారు. కాదు సార్ మీరు తప్పు చెప్పేశారు, మీరు రాంగ్ అని చెప్పి వాళ్ళని ఒకసారి క్వశ్చన్ చేస్తాం అనుకో, వీడు ఇంటర్వ్యూ లెవెల్లోనే రాంగ్ అంటున్నాడు, ఏమో కరెక్ట్గా వచ్చాడంటే నన్ను ఎక్కడికో తీసుకెళ్ళి ఎక్కడో కూడా వేస్తాడని చెప్పేసి భయం వేసి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం. ఓకే ఇన్ కేసు వాడిది రాంగ్ అయినా సరే మనం కొంచెం తగ్గి ఉన్నాం అనుకో, ఓకే సార్ కరెక్టే మీరు చెప్పిందని ఆ ఒక్క 10 నిమిషాలకేగా తర్వాత సెలెక్ట్ అయితే ఓకే తర్వాత వాడవడం అనవడం. ఓకే సో అది ఇంపార్టెంట్. సో ఇంటర్వ్యూలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అలాగే కొంచెం ఒబీడియంట్గా ఉండడం అనేది 2 points. తర్వాత మంచి మీకు తెలిసిందేగా మేకప్ కొట్టుకొని ఎలా వెళ్తారు అవి మామూలుగా అందరూ వెళ్తారు, దాని గురించి డిస్కస్ చేయను నేను. ఓకే సో ఒక మొబైల్లో ఏంటంటే మీకు సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే ఇమీడియట్గా ఏ ఒక ఫలానా ఎస్ఏపి ఎఫ్ఐ టు ఎంఎంఓ లేకపోతే ఎస్ఏపి ఎఫ్ఐ టు ఎస్డి ఏదో ఒక జనరల్ లెడ్జర్ ఒక జనరల్ ఎంట్రీ అడుగుతున్నాడని తెలిసింది, ఆ ఎంట్రీ మనం ప్రిపేర్ అవ్వాలని గుర్తురాదు అడిగి కన్నా. సో మొబైల్లో ఏంటంటే మొత్తం డేటా అంతా ఎస్ఏపి ఎఫ్ఐ సిఓ సంబంధించిన మెటీరియల్ మొత్తం ఫీడ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. పద్దాకా బుక్స్ తీసుకొచ్చి చదువుకున్నాడు అక్కడ ఏమనుకుంటారు ఇదేంద్ర ఊరి నుంచి వచ్చాడు అనుకుంటారు. వాళ్ళందరూ ఇంటర్వ్యూకి వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళందరూ అఫీషియల్గా డీసెంట్గా వాళ్ళ షర్ట్లు ప్యాంట్స్ అవన్నీ వేసుకొని కొంచెం స్టైలిష్గా వచ్చారని చెప్పి అమ్మో వీళ్ళతో మనం వీళ్ళు నిజంగానే ఎస్ఏపి ఎఫ్ఐ సిఓ కన్సల్టెన్స్ లాగా ఉన్నారు, వీళ్ళతో మనం ఎక్కడ పోటీ పడతామరా అని చెప్పేసి ముందే పారిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు, అర్థమైందా. సో వాళ్ళ టాలెంట్ వాళ్ళది, వాళ్ళకి ఇన్సర్ట్ చేసుకోవడంలో బూట్ పాలిష్ చేసుకోవడంలో ఉండే టాలెంట్ ఉందేమో, ఓకే వాళ్ళకి ఎస్ఏపీలో టాలెంట్ లేదు ఎవడ తెలుసు. ఓకే సో బూట్ పాలిష్లోను ఇన్షర్ట్లు టీ షర్ట్లు ఫేస్ కలర్స్ చూసి మోసపోవద్దు, ఎందుకంటే వాడు ఏ టెక్నికల్ పీపుల్ అయి ఉండొచ్చు, లేకపోతే వాడు ఏ ఎండ్ యూజరే అయి ఉండొచ్చు, లేకపోతే అసలు ఎస్ఐపి తెలియకపోవచ్చు. సో దానిలో చూసి వీళ్ళని చూసి మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గించుకొని ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత భయపడిపోతారు. ఓకే భయపడద్దు, ఫైట్ చేయండి. ఓకే ఆ సినిమాలో ఏదో ఉంది, అది ఆ సినిమా పేరు రవితేజ సినిమా ఉంది కదా, దాంట్లో గుడ్డోడు రాజా ది గ్రేట్ లో పారిపోవద్దు ఫైట్ చేయండి అంటాడు చూడు, వాళ్ళందరూ చూసి నవ్వుతారు చూడు, ఫస్ట్ వాళ్ళందరూ నవ్వుతారు మనం చూసి, బట్ మనం ఫైట్ చేద్దాం పారిపోవద్దు. ఓకే మనకు వచ్చింది అట్లీస్ట్ ఇంటర్వ్యూవర్ ఏం క్వశ్చన్లు అడుగుతున్నాడో తెలిసిందనుకో కనీసం రెండోసారి జాగ్రత్త పడతాం కదా, ఈ క్వశ్చన్స్ ఇలా అడుగుతున్నాడు ఆ క్వశ్చన్స్ ఇలా అడుగుతున్నాడు ఇక్కడి నుంచి అడుగుతున్నాడు, కానీ ఏ క్వశ్చన్స్ మళ్ళీ వేరే ఇంటర్వ్యూలో ఉండకపోవచ్చు, అదే ప్రాబ్లం. ఏంటంటే ఇంటర్వ్యూస్లో ఎస్ఐపి ఎఫ్ఐసిఓలో సెలెక్ట్ కాకపోవడానికి రీజన్ ఏంటంటే డెప్త్గా అడుగుతారు ఫస్ట్ వాళ్ళు. ఓకే కొంతమంది డెప్త్గా అడగరు అయినా సెలెక్ట్ చేయరు, అంటే వాళ్ళు ఈ పర్సన్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు ఒబీడియంట్గా ఉంటాడు, మన చెప్పు చేతుల్లో ఉంటాడు, మన మీద ఎక్కడో తొక్కడో అనే అనుకునే పొజిషన్లో ఉంటే వాళ్ళు తీసుకుంటారు. మనం వాళ్ళకి అలా మనం వాళ్ళ దగ్గర అలా మారాల్సి వస్తుంది, అలా మారకుండా మనం ఓవర్ యాక్షన్ చేసి నాకు అనుభవంతో నా ముందు అన్నట్టుగా ఉండకూడదు. ఓకే సో ఫైనల్ అయ్యేంత వరకు ఇంటర్వ్యూ ఫస్ట్ లెవెల్లో కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ లెవెల్లో వచ్చిన తర్వాత చాలా మీరు ఇంకా ప్రిపేర్ అవుతానే ఉండాలి, ఏమేమి క్వశ్చన్లు అడుగుతాడు ఎక్కడి నుంచి అడుగుతాడు అన్నీ. ఫస్ట్ లెవెల్ అయిపోయింది సెకండ్ లెవెల్లో సెలెక్ట్ అయిపోతే ఇంకేముందని చెప్పేసి వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు చెప్తారు మీకు, ఫస్ట్ అయిపోయింది, ఇంకేమైనా మీకు జాబ్ వచ్చేసిందంట, మీకు అవసరం లేదు ఇవన్నీ అంట. నిజంగానే జాబ్ వచ్చేసిందేమో అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా క్వశ్చన్లు అడుగుతారు. చాలా క్వశ్చన్లోనే ఆల్రెడీ వాళ్ళు సెలెక్ట్ అయిపోయిన క్యాండిడేట్స్ రెడీగానే ఉంటారు. సో అందుకే ఏంటంటే ఇంటర్వ్యూ కంప్లీట్ అయ్యేంత వరకు మీరు ఎక్కడా కూడా ఓవర్ కాన్ఫిడెన్స్లుగా ఉండకుండా, ఇంటర్వ్యూవర్ని మనం క్వశ్చన్ చేసే విధంగా ఉండకుండా, చక్కగా వాడికి అర్థమయ్యే రీతిలో కమ్యూనికేట్ చేయండి సార్. ఓకే, సో తెలియకపోతే ఇమీడియట్గా నవ్వుతూ సారీ సార్ నాకు తెలియదని చెప్పేసి, నాకు తెలియదు అని చెప్పి తెలుగులో కాదు, ఐఎమ్ సారీ సార్ నాట్ హ్యావ్ ఎనీ క్లూ. ఓకే, అలాగా లేకపోతే చెప్పే విధానం నెట్లో కొట్టి చూడండి, అలా తెలియకపోతే ఎట్లా చెప్తారు. ఓకే, క్లూ లేదు నా దగ్గర, లేకపోతే కెన్ యూ హెల్ప్ మీ బిట్, కొంచెం ఏమైనా హెల్ప్ చేస్తే నేను దానికి అర్థం చేసుకోగలుగుతాను. లేకపోతే ఇంటర్వ్యూ క్వశ్చనే ఒక్కోసారి అర్థం కాదు, ముందు వాడు ఇంగ్లీష్ వచ్చింది కదా అని చెప్పి ఇంటర్వ్యూవర్ ఒక్కోసారి వాడు 10 నిమిషాల్లో 2 నిమిషాల్లో చెప్పేదాన్ని 10 నిమిషాల్లో చెప్పి దీనికి ఆన్సర్ ఏంటి అని అడిగితే మనకు గుర్తుండొద్దు వాడు చెప్పిందంతా. సో అలా కూడా ఉంటుంది. సో అందుకే ఏంటంటే క్వశ్చన్ రిపీట్ చేసి అడగటానికి భయపడద్దు. బట్ పెద్దగా రిపీట్ చేయని అన్నారనుకో వాడు చిరాకు వచ్చేస్తాడు. ఇదేంటి కమ్యూనికేషన్ స్కిల్స్ లేవా అనుకుంటాడు, లేకపోతే మనకే లేవా అనుకుని అనుకునే పరిస్థితి వస్తుంది వాడైతే. సో అది ఇంటర్వ్యూలో ఫస్ట్ కాల్ దగ్గర నుంచి అక్కడికి వెళ్ళేంత వరకు ఏమైతే ప్రికాషన్ తీసుకోవాలో నేను చెప్పేసాను. ఒక చిన్న నోట్బుక్ లేదా ఒక మొబైల్లో మొత్తం డేటా అంతా టీ కోడ్స్, టేబుల్స్, ఓకే, అలాగే ప్రతి కాన్సెప్ట్ మొబైల్లో ఉండాలి. ఓకే, పీడిఎఫ్లో ఉండాలి ఫస్ట్, గుర్తుపెట్టుకోవాలి. పీడిఎఫ్లో మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉండాలి. సో ఈ బస్సులో వెళ్ళిన కాడి నుంచి స్టార్ట్ అయిన కాడి నుంచి మొత్తం అంతా చూసుకుంటా వెళ్ళాలి. ఫస్ట్ ఫోకస్ అయ్యింది జర్నల్ ఎంట్రీస్ మీద. సపోర్ట్ అయితే జర్నల్ ఎంట్రీస్ రావాలి ఫస్ట్. సో మీగో జర్నల్ ఎంట్రీస్, మైగో జర్నల్ ఎంట్రీస్, ఓకే, సో పీటీపీ సైకిల్లో ఉన్న జర్నల్ ఎంట్రీస్, ఎస్డి సైకిల్లో ఉన్న జర్నల్ ఎంట్రీస్, ఓకే, ఎస్ఏపీ ఎఫ్ఐ టు ఎంఎంఓ చాలా జర్నల్ ఎంట్రీస్ ఉంటాయి అందులో. గూడ్స్ మూవ్డ్, ప్రొడక్షన్ ఆర్డర్, స్క్రాపింగ్ అయినప్పుడు, ట్రాన్సిట్ లాస్ అయినప్పుడు, ఓకే, వాల్యుయేషన్ క్లాస్ దగ్గర వాల్యుయేషన్ క్లాస్ గురించి చాలా ఉన్నాయి అక్కడ. ఓకే, గూడ్స్ మూవ్డ్, ప్రొడక్షన్ ఆర్డర్ అయినప్పుడు అక్కడ ఎంట్రీస్ వస్తాయి. ఆ జర్నల్ ఎంట్రీస్ కూడా ఎక్కువ అడుగుతారు. ఓకే, సో జర్నల్ ఎంట్రీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ బాబు. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారో ఇక్కడ ఎస్ఏపీ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్లో కూడా జర్నల్ ఎంట్రీస్ లేకుండా నువ్వేం కన్సల్టెంట్ అవుతావు? బిజినెస్ ప్రాసెస్ తెలీదు, సో ఎంట్రీ లేకుండా ఎలాగ కాన్ఫిగరేషన్ చేస్తావు ఫస్ట్? అందుకే ఎస్ఏపీ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్కి బిజినెస్ తెలియాలి, అలాగే కాన్ఫిగరేషన్ స్కిల్స్, ఐటీ స్కిల్స్ ఉండాలి. బిజినెస్ లేకుండా ఊరికే ఐటీ స్కిల్స్ ఉంటే రేపొద్దున దాని ఇంపాక్ట్ ఎక్కడ పడుతుంది? కాన్ఫిగరేషన్ చేసావు కానీ దాని మీనింగ్ తెలీదు, దాని ఇంపాక్ట్ ఎలా చెప్తావు? క్లయింట్కి ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తావు? ఈ కాన్ఫిగరేషన్ చేయడం మూలంగా ఇది ఇక్కడ ఇంపాక్ట్ అవుతుందని ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలవు? చాలా చాలా చేస్తావు కాన్ఫిగరేషన్స్ రియల్ టైంలో. ఆ కాన్ఫిగరేషన్ అన్నింటికి బిజినెస్ ఇంపాక్ట్ తెలియాలి. దీని మూలంగా బిజినెస్కి ఎలా ఎండ్ యూజర్కి ఎలా మనం యూజ్ అవుతుంది ఈ కాన్ఫిగరేషన్ అనేది మనం చెప్పగలం. ఊరికే మనం కాన్ఫిగరేషన్ చేసేసి లేకపోతే ఇంకోటి చేసేసి డిప్యుటేషన్ పోస్ట్ అయిపోతుంది అనే సంగతి ఒకటి. కొన్నిసార్లు పోస్ట్ కావు. ఎందుకు పోస్ట్ కాలేదు రీజన్ అనలైజ్ చేయాలి. ఎస్ఏపీ ఎఫ్ఐసిఓ జాబ్ అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ. గుర్తుపెట్టుకోండి ఇంతే దీని కోడ్. ఎంత పెద్ద తోపులైనా సరే, ఎంత పెద్దోళ్ళైనా సరే, ఇష్యూ వచ్చినప్పుడు దాని మీద అనలైజ్ ఆర్ఎండి చేయకుండా దిగడం. ఇలా అయితే ఎలా ఏమవుతుంది, అలా అయితే ఏమవుతుంది అని చెప్పి ఇచ్చినప్పుడు ఒక్క డిసిషన్తో కాకుండా మల్టిపుల్ డిసిషన్తో దిగాల్సి వస్తుంది. ఓకే, అంటే ఇంపాక్ట్ బిజినెస్ మీద కాన్ఫిగరేషన్ చేసి తంగలు కొట్టే అయిపోయింది అని అనుకోకూడదు. బిజినెస్ ఇంపాక్ట్ ఏమవుతుంది, బిజినెస్ మీద ఎటువంటి రిఫ్లెక్ట్ అవుతుంది? రేపొద్దున ఎంట్రీస్ ఏమైనా రాంగ్ అయ్యి రిపోర్టింగ్లో ఏమైనా దెబ్బ కొడుతుందా? రిపోర్ట్సే ఎగిరిపోతాయా? ఓకే అనేది ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే సెన్సిటివ్, ఎఫ్ఐ అనేది సెన్సిటివ్. ఓకే సో అది రీజన్. ఎందుకంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపరేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎఫ్ఐ మీద కంప్లీట్గా డిపెండ్ అయ్యి ఉంది. SAP FI is integrated with the MMO, PP, SD అలాగే HR ఇవన్నీ చాలా ఉన్నాయి. మరి అవన్నిటితో లింక్ అవుతుంది FI అంటే మరి అన్నీ కరెక్ట్గా ఉండాలి. అక్కడ ఏది కరెక్ట్గా లేకపోయినా తేడా కొట్టేస్తుంది. ఇది సో ఇది చెప్పండి. ఓకే సార్, ఓకే సార్. ఇది జనరల్గా బేసిక్ స్టఫ్ అన్నమాట. నేను చెప్పింది కూడా బేసిక్ స్టఫ్ అంటే ఏంటి, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళే ఒక క్యాండిడేట్కి ఉండవలసిన స్టఫ్. తెలుగులో చక్కగా నేను చెప్తున్నాను, తెలుగులో ఎవరు చెప్పరు, ఇంగ్లీష్లోనే చెప్తారు. సో నేనేంటంటే మన వాళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్లో తెలుగు అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. సో ఇంగ్లీష్లో కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలను. బట్ నేను నా ఇంటెన్షన్ ఏంటంటే ఏపీలో ఉన్న ఎస్ఐపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్స్ అందరినీ కన్సల్టెంట్గా అయ్యేవాళ్ళని, నాట్ కన్సల్టెంట్ కాదు, వాళ్ళకి మంచి గైడ్గా ఉండాలి అని చెప్పి నేను యూట్యూబ్లో పెడుతూ ఉంటాను. సో జనాలు చాలామంది రెస్పాన్స్ చాలా మంచిగా ఉంటుంది. ఎక్కడ చూసినా నాకు ఎక్కడ నెగిటివ్ కామెంట్స్ ఎక్కడ లేవు, డిస్లైక్స్ లేవు. ఓకే సో అందరూ ఈజీగా అర్థం చేసుకో. కమ్యూనికేషన్ అంటే ఏంటి, ఇక్కడ ఇంగ్లీష్ అని కాదు, ఇంగ్లీష్ తెలుగులో మాట్లాడుతున్నామా, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నామా, హిందీలో మాట్లాడుతున్నామా అన్నది కాదు, అర్థం అవ్వాలంటే అవతల వాళ్ళకి అర్థమైతే అతను ఎలా అయినా దాన్ని రీసెర్చ్ చేసుకొని ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకొని ముందుకెళ్ళే క్యాపబిలిటీ ఇవ్వటమే ఈ ట్రైనింగ్ యొక్క లక్ష్యం. ఈ ట్రైనింగ్ యొక్క మెయిన్ ఎయిమ్ అదే మోటో ఆఫ్ దిస్ ట్రైనింగ్. సో అందుకే నా క్లాసులో చాలామంది ఏంటంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి నా దగ్గర కాల్ చేస్తూ ఉంటారు. సార్ నాకు మీ క్లాస్ ఎక్సలెంట్గా ఉన్నాయి, బాగా నచ్చినాయి. సో ఎందుకు నచ్చినాయి అంటే నేను చెప్పింది అందరూ చెప్తారు. నేను చెప్పేది అవతలోడు చెప్పేది ఒకటే. బట్ అవతలోడు చెప్పేది ఇంకా ప్రొఫెషనల్గా ఉండొచ్చు, నేను కొంచెం అన్ప్రొఫెషనల్గా ఉంటాను. ఓకే సో అన్ప్రొఫెషనల్గా అంటే నేను నేటివ్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాను. సో నేటివ్ లాంగ్వేజ్ వాళ్ళని నేను టార్గెట్ చేయాలనుకుంటున్నాను, ఓన్లీ ఏపీనే టార్గెట్ చేయాలనుకుంటున్నాను. ఓకే సో అందుకే మీరందరూ నాకు టచ్ అయ్యారు. ఇప్పుడు నా 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 వీడియోస్ ఎక్కడ చూసినా సరే ఏపీ వాళ్ళు, ఎక్కడ నాకు ఇప్పుడు దాకా ఒక 40-50 మెంబర్స్ జాయిన్ అయిన వాళ్ళు, అందులో 30% ఏపీ వాళ్ళు, 90% ఏపీ వాళ్ళు. ఓకే అక్కడికి యూఎస్ నుంచి కెనడా నుంచి కూడా నేను చెప్తున్నాను. ఓకే సో ఆల్మోస్ట్ నాకు తెలుగు వాళ్ళే టచ్ అవుతున్నారు. అంటే దానికి రీజన్ ఏంటి అంటే ఈ కమ్యూనికేషన్ ఉండడం మూలంగానే. నేను కూడా ఇంగ్లీష్లో చెప్తే నాకు కూడా వేరే వాళ్ళు వస్తారు. బట్ నా టార్గెట్ వేరే వాళ్ళని చేయటం కాదు, మన వాళ్ళకి ఏపీలో ఉన్న మన కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఒక ఇందులో రావడానికి ఒక మనం ఒక రోడ్ మ్యాప్ ఇవ్వాలి అనే ఇంటెన్షన్తో నేను SAP FICO అనే తెలుగు ఛానల్ని క్రియేట్ చేసింది. సో అందులో కొన్ని ఇంగ్లీష్ ఉండొచ్చు, కొన్ని తెలుగు ఉండొచ్చు, కొన్ని తెలుగు ఇంగ్లీష్ ఉండొచ్చు. బట్ ఎనీహౌ ఏంటంటే ఈ నా ఇంటెన్షన్ ఏంటంటే SAP FICO తెలుగు అనేది నేను ఒక యూనిక్గా ఉండాలి అని. అందరూ ఉన్నారు, ఇంగ్లీష్లో పెట్టేవాళ్ళు 100కి 99 మంది ఉండొచ్చు. బట్ నా ఛానల్ ఒకటే, నా ఛానల్ ఎవరు ఉన్నారు కొరోడు. బట్ నేనేంటంటే చెప్తున్నాను ఇలాగ. సో నా ఛానల్ ఒకటే ఉండాలి, యూనిక్గా ఉండాలి అంటే ఏం చేయాలని చెప్పి డిఫరెంట్గా ఆలోచించి కంప్లీట్గా తెలుగులో చెప్తున్నాను. తెలుగులోనే వీడియోస్ పెడుతున్నాను. దాని మూలంగా ఏంటంటే SAP FIకి ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు, ఆల్రెడీ జాబులు చేస్తూ ఉన్న వాళ్ళు కూడా నన్ను రీచ్ అవ్వడానికి కారణం ఇది. ఇది గొప్పగా కాదు, ఇది ఏంటంటే జస్ట్ ఇది ఒక అంటే కమ్యూనికేషన్ గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నా. కమ్యూనికేషన్ గురించి వచ్చి నేను ఇప్పుడు ఇంగ్లీష్లో అని చెప్పి ఓ మా బాధలు అనుకో, మీనింగ్ తెలియదు మీకు, 10 నిమిషాల్లో మర్చిపోతారు. సో మనం నేటివ్ లాంగ్వేజ్లో మనం మాట్లాడుకుంటున్నాం. నా ఇంటెన్షన్ వేరే హిందీ వాళ్ళనో లేకపోతే ఇంగ్లీష్ వాళ్ళనో టార్గెట్ చేయడం కాదు. నా ఇంటెన్షన్ ఓన్లీ ఏపీకి నేను ఎంతో కొంత నా సైడ్ నుంచి నేను చెప్పాలని చెప్పి నేను తెలుగు ఛానల్ క్రియేట్ చేశాను. అది నా ఇంటెన్షన్. ఏదో మన ఇంట్లో వాళ్ళు డిస్కస్ చేసుకున్నట్టుంటుంది తెలుగులో అయితే. ఆఫీస్లోకి వెళ్తే ఎట్లాగో ఇంగ్లీషే కదా వాసు, ఎవరితో అయినా ఇంగ్లీష్లోనే మాట్లాడాల్సి వస్తుంది ఆఫీస్లో. వెంకీ గుర్తుపెట్టుకొని నేను తెలుగులో మాట్లాడుతానని చెప్పి తెలుగు నేను కంప్లీట్ ఫాలో అయిపోవాలి. నాకు తెలుగు అంటే ఇష్టం జనరల్గా. ఓకే సో ఆఫీస్లోకి వెళ్తే మళ్ళీ నువ్వేం చేయాలంటే ఇంగ్లీష్ కూడా మాట్లాడాలి. అట్ ది సేమ్ టైం తెలుగు ఇంపార్టెంటో ఇంగ్లీష్ అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ కమ్యూనికేట్ చేయడానికి. బట్ అండర్స్టాండింగ్ అనేది ఇంపార్టెంట్. ఓకే, అండర్స్టాండింగ్ అయిన తర్వాత నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడతావో, హిందీలో మాట్లాడతావో, లేకపోతే నేటివ్ లాంగ్వేజ్లో మాట్లాడతావో అది నెక్స్ట్ విషయం. బట్ ముందు మనం మాట్లాడేది ఇంటర్వ్యూకి అర్థం అవ్వాలి. అర్థం అవ్వాలి అంటే మొదలేదో ఎండేదో మనం కరెక్ట్గా చెప్తే సరిపోతుంది. మధ్యలో తీసుకొచ్చి ముందు పెట్టి, ముందులో తీసుకొచ్చి లాస్ట్ పెడితే వాడు కన్ఫ్యూజ్ అయిపోతాడు. సో ఈ క్యాండిడేట్ ఫిట్ కాదు అని చెప్పి తెలిసిపోతుంది. అంటే మన ఎక్స్ప్లెనేషన్లోనే ఇంటర్వ్యూలో మనం సెలెక్ట్ అవుతామో లేదో తెలిసిపోతుంది. సార్, ఇంకొక చిన్న విషయం సార్, యాక్చువల్లీ మీ ఫేస్బుక్లో చూశాను, యుఎస్ అండ్ కెనడాలో ఉన్న స్టూడెంట్స్కి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉండవు, సంథింగ్ జాబ్ అని చూసాను సార్. అది ఏంటి సార్? అది జనరల్గా ఏంటంటే మేము యుఎస్లో ఒక కంపెనీ ఒకటి ఉంది, అంటే ఒక కన్సల్టింగ్ కంపెనీ ఉంది. ఓకే, ఆ కన్సల్టింగ్ కంపెనీతో లింక్ అయ్యాం. ఓకే ఓకే సో అక్కడ ఏంటంటే ఆ కన్సల్టింగ్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే, సో వాళ్ళు మనకులాగా ఇక్కడ మీరు ఇక్కడ చాలా కష్టపడి ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారు. అవును అవును, yes sir. వాళ్ళు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వకుండానే మీ బ్యాక్ ఎండ్ నుంచి క్లియర్ చేస్తారు. ఇది అన్అఫీషియల్, ఇది రికార్డ్ చేయడం కూడా అంత బెస్ట్ కాదు. బట్ ఇది కరెక్ట్ కూడా కాదు నేను చెప్పడము. బట్ ఏంటంటే చెప్తున్నాను ఏంటంటే వాళ్ళు హలో మీకు పర్సనల్ గా ఫోన్ చేస్తాను సార్. అప్పుడు పర్లేదు చెప్పేస్తున్నాను, పర్లేదు రికార్డ్ చేసినా పర్లేదు, నో ప్రాబ్లం. సో మీ ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నీ ఆల్మోస్ట్ వాళ్ళే బ్యాక్ ఎండ్ నుంచి క్లియర్ చేస్తారు. ఓకే, బట్ మీరు యూఎస్ సంబంధించిన ఒక వీసా ఉండాలి మీకు. అంటే ఇండియాలో ఉన్న వాళ్ళు పనికిరారు దాన్ని. ఆల్రెడీ యూఎస్లో ఉండి మీకు ఏదైనా వీసా ఉంటే, ఓకే, స్టడీ వీసా కానీ, వర్క్ పర్మిట్ కానీ, లేదా ఇంకో వీసా ఉంటే మీకు ఈజీ అయిపోతుంది. ఓకే, ఓన్లీ యూఎస్ సార్, కెనడా ఓన్లీ యూఎస్. ఓన్లీ ఇండియాలో ఎంత స్వామి, ఒక జాబ్ పెడితే నేను 1,00,000 మంది వస్తారు, 1,00,000 మందిని నేను సాటిస్ఫై చేయలేను. డబ్బులు ఇస్తారు కానీ నేను 1,00,000 జాబులు ఎక్కడ పుట్టించగలను. యూఎస్ లో ఏంటంటే ఎస్ఏపి FICO కన్సల్టెంట్స్ సాయం అవడమే కష్టం, వాళ్ళకి అంత టెన్షన్ తీసుకోరు వాళ్ళు. ఓకే, ఎందుకు తలకే నొప్పి మాకు అని చెప్పి అక్కడ చాలా తక్కువ మంది ఉంటారు కన్సల్టెంట్స్. కానీ హై పేడ్ జాబ్స్, గంటకి $80 పే చేస్తారు. ఓకే ఓకే సో వాళ్ళకి ఏదైనా వీసా ఉంటే వాళ్ళకి నేను ట్రైన్ చేసి ఆ కంపెనీ వాళ్ళు నేను రిఫర్ చేస్తాను. ఓకే ఓకే సో అంతవరకు నేను హెల్ప్ చేయగలను. సో ఎంత ఛార్జెస్ దానికి? ఛార్జెస్ అవన్నీ నేను ఇక్కడ డిస్క్లోజ్ చేయను, నీకు వాట్సాప్లో చెప్తాను. ఓకే ఓకే ఏం లేదు సార్, నేను యూఎస్ కి లేకుంటే కెనడా కూడా ఆపర్చునిటీ ఉందని అడుగుతున్నాను. కెనడా లేదు, ఓన్లీ యూఎస్. ఓకే, యాక్చువల్లీ మీ గురించి చెప్పాను, అతనికి లింక్ కూడా పంపించాను. కెనడాలో ఫ్రెండ్ ఉన్నాడు, సో అందుకని. సో ఒకసారి కెనడా కూడా ఆపర్చునిటీ ఉందా కనుక్కోమని చెప్పాడు, అందుకని. కెనడాకి లేదు, ఓన్లీ ఫర్ యూఎస్. ఓకే, కెనడాలో ఉన్నాడు యూఎస్ లోకి మూవ్ అవుతాను అంటే నేను అతనికి జాబ్ ఇప్పించి అకామిడేషన్ కూడా ఇప్పించగలుగుతాను. ఓకే ఓకే అంటే అకామిడేషన్ అంటే ఏంటి? అతనికి కావాల్సిన బిల్డింగ్ అని అపార్ట్మెంట్ లో అతనికి ఒక రూమ్ లాంటిది ఏర్పాటు చేయగలుగుతాం. ఫుడ్ అవన్నీ అతని అరేంజ్మెంట్ చేసుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత నాతో పాటు నా ప్రాజెక్ట్ మేనేజర్ ఒక ఆయన ఉంటాడు, ఆయన కూడా అతనికి ట్రైన్ చేస్తాడు. సో ఇద్దరు ట్రైన్ చేస్తారు. ఓకే ఓకే ఆ తర్వాత మళ్ళీ అతను జాబ్ వచ్చేంత వరకు అక్కడే ఉంటాడు. జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ సపోర్ట్ ఉంటుంది. సపోర్ట్ అంటే ఏంటి? అతను మరి కొత్త ఆయన, మరి ఆయన పని చేయలేడు కాబట్టి ఆయన పని ఇంకో ఆయన చేసి పెడతాడు. ఇవన్నీ ఇల్లీగల్. బట్ అవునవును, సో ఇవన్నీ లీగల్ అయిపోయినాయి అన్ని చోట్ల. ఓకే, సో తప్పదు. ఓన్లీ ఇది యూఎస్ మాత్రమే. ఇండియాలో అని చెప్పి మళ్ళీ నేను మనీ తీసుకొని లేకపోతే జాబ్ ఇప్పించకుండా ఉంటే అది ఫ్రాడ్ అవుతుంది. సో అలాంటి పనులు లేవు మన దగ్గర. అది ఓకే, అతను యూఎస్కి మూవ్ అవుతాను అంటే I can help. Actually, USK try చేశాడు కానీ because of Trump మనకి ఆపర్చునిటీ లేదు. ఇప్పుడు స్టూడెంట్స్ కూడా చాలా టఫ్ అయిపోయింది. సో అందుకని కెనడాకి ట్రై చేశాడు. ఈవెన్ కెనడా కూడా టొరంటో అంటే యూఎస్కి బార్డర్లో ఉన్నాడు అతను. ఈస్ జస్ట్ వెయిటింగ్ ట్రంప్ ఎప్పుడు వెళ్ళిపోతే అప్పుడు మూవ్ అవుదాం అని చెప్పేసి, అంతే. ఓకే, నైస్ 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 కెనడాలో కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి కానీ తక్కువ. SAP మీద చాలా ఎక్కువ ఉంటుంది. అవును అవును మేజర్లీ మన సపోర్ట్ మీద వాళ్ళు దే ఆర్ గ్రోయింగ్. కానీ బికాజ్ మనకి సంబల్ అయిపోయాడు అంటే ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ లాగా అయిపోయాడు అక్కడ. ఓకే ఓకే నైస్. సో ఇది జనరల్గా బేసిక్ సెక్షన్ అన్నమాట. ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూకి సంబంధించి ఒక బేసిక్ సెక్షన్ అంటే అసలు మినిమం స్కిల్, ఒక పర్సన్కి ఇంటర్వ్యూకి వెళ్తున్నాడంటే మినిమం స్కిల్స్ ఏంటి అన్నది నేను చెప్తున్నా. సో ఇన్షర్ట్ వేసుకెళ్ళండి, టీషర్ట్ వేసుకెళ్ళండి, లేకపోతే మీసాలని తీసి లేకపోతే ఇంకోటి చేసుకొని వెళ్ళండి అని నేను చెప్పట్లేదు. సో అందరూ చేసే పనులేవి అందరికీ బాగా తెలుసు. ఇంటర్వ్యూస్కి ఎలా వెళ్ళాలన్నది దాని గురించి మనం పర్టికులర్గా చెప్పి అవన్నీ టైం వేస్ట్. సో నేను అబ్జర్వేషన్లో నాకు తెలిసిన విషయం ప్రకారము ఎస్ఏపీ మీద కానివ్వండి ఏదైనా కానివ్వండి ముందు మనం ఒబీడియంట్గా ఉండాలి. ఇంటర్వ్యూవర్ దగ్గర మనకు వచ్చింది కదా అని చెప్పి ఎగిరితే అతను నచ్చదు, నచ్చకపోవచ్చు. ఓకే, సో అలా అని చెప్పి మనం కామ్గా వచ్చేసినా అతను చెప్పిన దాన్ని మనం తప్పుని మనం ఖండించకపోయినా అది కూడా రాంగ్. నేనైతే ఖండించేసి వచ్చేస్తే నాకు వదిలిపోయింది జాబ్, అవసరం లేదు, ఏమో ఈ నాకు ఇంటర్వ్యూ చేసేవాడు అని చెప్పి నేనైతే వచ్చేస్తాను. కానీ అది ఆ యాటిట్యూడ్ ఉండకూడదు మీకు అని చెప్తున్నాను. నాకు ఎలాగో ఉండదు, మీకు ఉండకుండా ఉంటే బాగుంది. ఓకే సార్, నేను యాక్చువల్లీ మీరు పంపించిన ఒకటి బ్లూ ప్రింట్ చూశాను. సో ఒక చిన్న డౌట్ ఉంది సార్, అది 1 వీక్ నుంచి అడుగుదాం అనుకుంటున్నాను. చెప్పండి. కెన్ ఐ షేర్ మై స్క్రీన్ సార్? yes yes you can. ఓకే సార్. Share in this. View. Can you view, sir? Can you see? No. I cannot view your screen. I think నేను హోస్ట్ కాబట్టి నేను స్క్రీన్ షేర్ చేస్తేనే అవుతుంది. ఓకే, నేను ఒకసారి స్క్రీన్ షేర్ ఆఫ్ చేస్తాను. ఓకే 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 మీరు చేయండి. ఇప్పుడు స్క్రీన్ షేర్ ఇప్పుడు అవుతుందేమో. స్టార్ట్ షేరింగ్. ఓకే. ఓకే, అవ్వకపోవచ్చు నాకు తెలిసి, పోస్ట్ నేను కాబట్టి అవదు. లేదు సార్. ఓకే అయింది, షేర్ అయింది. ఓకే సార్. యాక్చువల్లీ ఈ డాక్యుమెంట్ చదివాను మ్యాక్సిమం మొత్తం. అయితే ఇక్కడ యాజ్ ఈజ్ అండ్ 2B ఉంది కదా సార్, ఇక్కడ ఇది యాజ్ ఈజ్ అండ్ బ్లూ ప్రింట్లో. సో ఈ డిఫరెన్సెస్ అనేది కొంచెం నాకు అర్థం కాలేదు. సో ఇది ఇండివిజువల్గా చదివితే ఇండివిజువల్గా అర్థం అవుతుంది. కానీ సో యాజ్ ఈజ్ అంటే బిఫోర్ ఎలా ఉంది, సో 2B ఇలా ఉంది. సో ఏముంది, చాలా సింపుల్ గా అది యాజ్ ఈజ్ అంటే క్లయింట్ బిజినెస్ అని, క్లయింట్ కరెంట్ బిజినెస్ అని. ఓకే, క్లయింట్ కరెంట్ బిజినెస్ ఏంటి? రెడ్డీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ హావింగ్ 6 సబ్సిడరీస్. ఓకే, సో దాన్ని మనం ఎస్ఏపీ లో పెట్టాలంటే రెడ్డీస్ గ్రూప్ ఆఫ్ 6 కంపెనీస్ ని తీసుకెళ్లి ఎస్ఏపీ లో పెట్టలేము కదా, ఉన్నదన్నట్టు రాయలేం కదా. దానికి ఏంటంటే మన రెడ్డీస్ అని క్రియేట్ చేసుకున్నాం కంపెనీ కోడ్ నేమ్. ఓకే, సో దానికి ఒక కోడ్ OX, ట్రాన్సాక్షన్ కోడ్ OX 15 అనేది ఒక డెవలప్ చేస్తారు. ఓకే, ట్రాన్సాక్షన్ కోడ్స్ క్రియేట్ చేసాం, దాన్ని బట్టి మీరు చేయొచ్చు కదా. సో ఇక్కడ 2Bలో ఉన్నవన్నీ అంటే రియల్ టైమ్ ఎస్ఏపీలో ఉండే డేటా. సో ఆ సీజన్ బేస్ చేసుకొని అండర్స్టాండ్ చేసి మీరు షార్ట్ కట్ నేమ్స్ ఇచ్చి 2Bలో తయారు చేస్తారు. ఓకే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ని సో వి ఆర్ మేకింగ్ టు షార్ట్ కట్. దట్స్ ఇట్. ఓకే, చామ్నా స్టీల్ కంపెనీ. ఓకే, అదే ఎస్ సార్, అదే కంపేర్ చేస్తున్నాను. సో ఇది డిఫరెన్స్ అని ఒకసారి కంపేర్ చేస్తున్నాం. ఓకే, ఇంకోటి యాక్చువల్లీ నేను ఒక చిన్న పేపర్ రాసుకున్నాను, పేపర్ మిస్ అయిపోయింది. కాస్టింగ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్ సార్, ఒక్కసారి మనం దీంట్లో సార్ ఇక్కడ అకౌంట్ గ్రూప్స్ అని ఉన్నాయి సార్, ఇక్కడ మనం క్రియేట్ చేసినట్టుంది డిఫైన్ అకౌంట్ గ్రూప్స్ అని చెప్పేసి. చెప్పండి. సో ఇవి ఫీల్డ్స్ అన్నది ఇప్పుడు దీంట్లో మనం ఏం చేస్తున్నారంటే కౌంటింగ్ గ్రూప్స్ లైబిలిటీస్ అన్నది 1 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ అసెట్ అన్నది 2 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది ఫిక్స్డా సార్ ఎవ్రీ కంపెనీలో ఆర్ చేంజ్ ఐ మీన్ ఇది ఇవి ఇది ఫిక్స్డా లేకుంటే ఎవ్రీ డిఫరెంట్ అంటే జనరల్గా స్టాండర్డ్గా చూసుకుంటే ఆల్ లైబిలిటీస్ అనేవి స్టార్ట్ 1తో స్టార్ట్ అవుతాయి, ఎక్స్పెండిచర్ వచ్చి 4తో స్టార్ట్ అవుతాయి, ఇన్కమ్స్ వచ్చి 3తో స్టార్ట్ అవుతాయి జనరల్గా అది. కానీ కంపెనీకి ఇలా అవసరం లేదు వేరేలా మార్చుకుంటాను అంటే మార్చుకోండి. ఓకే ఓకే జనరల్ స్టాండర్డ్ ఇది. ఓకే ఓకే అదే ఓకే. ఇంకా ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టాను సార్ షేర్ క్యాపిటల్, రెవెన్యూ అండ్ సర్ప్లస్ అండ్ ఇవన్నీ. సో ఇవన్నీ క్లయింట్ ప్రొవైడ్ చేస్తుందో సో మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకుని పెట్టుకోవాలి అవన్నీ. ఏదండి ఇక్కడ షేర్ క్యాపిటల్ అండ్ ఇవన్నీ డిప్రిషియేషన్ అలా secure loans, unsecured loans. Yeah. Groups, account groups. He asked me about account groups. Account groups, eh? So, if we... Yeah, client defend chestar, lathe mano implementation cheyapu mano already defend chestam ani adugutunnadu. Ee data anda manam client daggara nunchi teeskuntam. Okay, sir. Ni master data antaru ivanni. Okay, sir. ఇప్పుడు జిఎల్ సంబంధించిన మాస్టర్ డేటాలో క్రియేట్ చేయాలి ఇవన్నీ. ఓకే 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 ఇవి మొత్తము ఈ డీటెయిల్స్ అన్ని జిఎల్ సంబంధించింది మా జిఎల్ మాస్టర్ డేటా. ఓకే సార్. సో ఇది ఇవి ఏంటంటే కంపెనీలో వచ్చిన తర్వాత కూడా అంటే ఏంటి కంపెనీలో అది ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత కూడా మనం మాస్టర్ డేటా క్రియేట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఎప్పుడైనా క్రియేట్ చేయొచ్చు ఇవి. ఓకే 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 సార్ అయితే ఓకే ఓకే సార్. ఓకే వెంకీ సో బాయ్ బాయ్ ఈరోజు సెషన్ ఇదే. ఓకే అదే సార్ రేపు ఏమైనా టాపిక్ చెబుతారు లేకపోతే రేపు రేపు ఈ వీళ్ళిద్దరూ రాలేదు అందుకే నేను ఈరోజు ఏంటంటే బేసిక్గా ఇంటర్వ్యూ సంబంధించింది ఊరిని చూపించాను. యా హలో వినపడుతుందా? వినపడుతుంది సార్. యా బేసిక్గా ఏంటంటే ఈరోజు వాయిస్ కట్ అవుతుంది సార్, ఇంటర్నెట్ సరిగా లేదనుకుంటా బాస్ ఇది. ఈరోజు ఏంటంటే సో ఇవన్నీ ఎందుకు చెప్పాను అంటే సో ఇవి బేసిక్ స్టఫ్ కాబట్టి ఇవి లేకుండా ఇంటర్వ్యూకి ముందులోనే అసలు నౌకరీలో మన రెజ్యూమ్ని ఎలా అప్డేట్ చేయాలో కాడి నుంచి సో తర్వాత ఇంటర్వ్యూకి ఎలా అటెండ్ అవ్వాలి, ఎలా మాట్లాడాలి అనే స్కిల్స్ తెలియకపోతే ముందు అంతా ప్రాసెస్ తెలిసి చిన్న ప్రాసెస్ దగ్గర బెడ్స్ కొట్టేస్తే ఇబ్బంది పడకూడదని చెప్పి ఈ స్కిల్ అనేది మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు, బట్ నా సైడ్ నుంచి నేను ఇది మీకు కొన్ని అడిషనల్ పాయింట్స్ కూడా యాడ్ చేశాను. ఓకే 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 సో టుమారో ఐ విల్ మీట్ ఇన్ ది సేమ్ టైం. ఓకే ఓకే బై బై. థాంక్యూ. ఓకే సార్ బై. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్.